నమస్తే. రుద్రాక్ష జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చించిన మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేటకి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాసుదా గారు. వీరి వద్ద పచ్చ, కెంపు, నీలం, జాతిరాలు మరియు రుద్రాక్ష లభించును. కావలసిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ని సంప్రదించగలరు. 9676665966, అలాగే 9676815666. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, లాస్ట్ వీక్ సిద్ధమాల చూపించారు కాబట్టి ప్రేక్షకులు మళ్ళీ అడిగారు చూపించమని, ఒకసారి చూపించండి. సో ప్రేక్షకుల కోరిక మేరకు మళ్ళీ సిద్ధమాల చూపిద్దాం. లాస్ట్ వీక్ చూపించానండి, వినాయక చవితి సందర్భంగా మళ్ళీ చాలామంది రిక్వెస్ట్ చేశారు సిద్ధమాల దర్శనం కావాలని. సో చూడండి, చక్కగా ఏకముఖి నుంచి 14 ముఖాల వరకు సిద్ధమాల మనకి ఉంది. సో అందరూ ఇది ధరించవచ్చు, బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్ అందరూ అండి, గృహిణులు కూడా ధరించవచ్చు, ఎవరైనా ఆ అమ్మాయిలు, పిల్లలు ఎవరైనా ధరించవచ్చు. అయితే మనకి చిన్నపిల్లలకి సిద్ధమాల మేకింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న రుద్రాక్షలతో చేస్తాము. ఇది యూజువల్లీ పవర్ ఉండాలని, కొంతమంది వాస్తు దోషాలు అవి ఉంటాయి కదండి ఇంట్లో, అందుకని పెద్ద పెద్ద రుద్రాక్షలతో ఈ మాల చేయడం జరిగింది. సో వాస్తు దోషాలు ఉన్నా కూడా, ఏమన్నా ఎవరైనా నెగిటివ్ చేశారు ఇంట్లో అన్నప్పుడు కూడా ఈ మాలని శివుడి పటానికి వేసి కూడా పూజ చేయొచ్చు, లేదు మెడలో ధరించాలనుకున్న వాళ్ళు కూడా ధరించవచ్చు. చూసారు కదా, అందరు సిద్ధమాల దండం పెట్టుకోండి. మళ్ళీ మధ్యలో కూడా ఒకసారి షో మధ్యలో కూడా చూపిద్దాం, మీరు మర్చిపోకుండా అడగండి. ఖచ్చితంగా మేడం. మేడం, చాలామంది కూడా చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవడానికి ఖచ్చితంగా రుద్రాక్ష ధరించాలి అంటారు. ఇది క్వశ్చన్ చాలా రేజ్ అవుతుందండి, రుద్రాక్ష ధరిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయా, మంత్రాలు చేసినా లేకపోతే దైవారాధన చేసినా పరిష్కారం కావా, రుద్రాక్షే ధరించాలా అని అడుగుతారు. అవన్నీ చేసినా కూడా పరిష్కారం అవుతాయి, కాకపోతే ఏంటంటే రుద్రాక్ష ధరిస్తే ఇన్నర్ హీలింగ్ అవుతుందండి. సో కొంచెం తొందరగా మనము ఆ భరించుకునే ఎబిలిటీని పెంచుకుంటాం యూజువల్లీ, అంటే మంత్రం చేసినా పూజ చేసినా కూడా వస్తుంది. బట్ రూట్ లెవెల్ నుంచి ఏదైతే మనకి కర్మాస్ ఉన్నాయో అవన్నిటికీ చక్కటి హీలింగ్ దొరుకుతుంది. అందువల్ల అందరూ ఖచ్చితంగా రుద్రాక్ష ధరించేయాలా, ధరిస్తేనే అవుతుందా అని కాకుండా దీనివల్ల వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీల్ అన్నది తెలుస్తుంది అన్నమాట. సమస్యలతో చాలామంది సఫర్ అవుతుంటారు, తట్టుకునే ఎబిలిటీ పెరగడము, వాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ పెరగడము. ఎందుకంటే సమస్యలతో పోరాడుతూ ఉన్నప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తోనే ముందుకెళ్ళాలి, అంటే ధైర్యంతోనే ముందుకెళ్ళాలి. అలా ఇన్నర్గా మనం ఫీల్ అయ్యేటప్పుడు ఆస్ట్రాలజీ కానీ, రుద్రాక్ష కానీ, జెమ్స్ కానీ ఏవి మనకి బయటికి ఎనర్జీ కనిపించదండి, ఎవరికి వాళ్ళు ఫీల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది టెక్నికల్గా మనకి బయటకు కనిపించదు కానీ లోపల ఇన్నర్ హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. అందుకనే రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు చెప్తారు మేము ఫీల్ అయ్యాము ఆ వైబ్రేషన్స్ అని. సో ఎవరికి వాళ్ళు ఇన్నర్గా ఫీల్ అయితేనే అది తెలుస్తుంది వాళ్ళకి, ఆ తెలియాలని చెప్పి రుద్రాక్ష సజెషన్ ఇస్తాము. అయితే కొంతమంది నియమాలు ఉంటాయేమోనని ధరించరు, బట్ ధరించకపోయినా కూడా అట్లీస్ట్ పూజలో పెట్టి పూజ చేసినా కూడా డిస్టెన్స్లో కూడా మనకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు మనం సిద్ధమాల చూపించాము. సో ఈ సిద్ధమాల ధరించలేని వాళ్ళు పూజలో కూడా పెట్టి పూజ చేసుకున్నా కూడా ఆ వైబ్స్ వస్తాయి, మనకి ఇళ్ళంతా వస్తాయి కదా వైబ్స్, అట్లా కూడా మనకి బాగుంటుందండి దైవపరంగా. కొన్ని కొన్ని వాళ్ళకి తెలియకుండానే మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట లైఫ్లో. అప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్లో ఉంటారు, సడన్లీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు అంటారు ఒకటి, మాకు తెలియకుండా మేమే మారాము, చాలా పాజిటివ్గా మారాము, మంచిగా అనిపిస్తుంది ఎనర్జీ అంటారన్నమాట. సో ఇట్లాంటి చేంజెస్ ఎన్నో మనము రుద్రాక్ష ధారణలో పూజ చేయడం వల్ల, లేకపోతే క్యారీ చేయడం వల్ల, లేకపోతే బ్రాస్లెట్ ధరించడం వల్ల ఇలా కూడా మనం పొందొచ్చు. ఇప్పుడు యూత్ కూడా చక్కగా బ్రాస్లెట్స్ చేసుకొని రుద్రాక్ష బ్రాస్లెట్స్ కూడా ధరిస్తున్నారు, అండ్ జ్యువెలరీలో ధరిస్తున్నారు, చెవులకి కూడా చిన్న చిన్న రుద్రాక్షలు పెట్టుకొని అట్లా దాన్ని కూడా ఒక ఫ్యాషన్గా మలుచుకొని ఆ పాజిటివ్ ఎనర్జీని అడాప్ట్ చేసుకుంటున్నారండి చాలామంది. మేడం, జాతి రత్నాన్ని ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? సో ఇదే కేటగిరీలో మళ్ళీ జాతిరత్నం వచ్చేసరికి, జాతిరత్నాలు ఏంటంటే గ్రహాల యొక్క పవర్ అన్నమాట. సో జాతిరత్నం మనము హ్యాండ్కి పెట్టుకున్నాం అనుకోండి కెంపు, సో డైరెక్ట్ ఆ రేస్, గ్రహం యొక్క రేస్, పాజిటివ్ రేస్ అనేది స్కిన్లోంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఒకవేళ ఇది పెట్టుకోకుండా పూజలు మామూలుగా చేసుకున్నా కూడా అది కొంచెం లేట్గా రీచ్ అవ్వచ్చేమో, బట్ అది కూడా రీచ్ అవుతుంది. ఏది ఇక భగవంతుడి కోసం చేసేది ఏది కూడా ప్రాబ్లం కాదండి, డెఫినెట్గా దానివల్ల కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటే మనం అదర్ రిలీజియస్ ఉంటే ఒక ప్రేయర్ చేసుకున్నా కూడా, అల్లాకి ప్రేయర్ చేసినా కూడా ఆ పవర్, కాస్మిక్ రేస్ అనేది ఇన్వైట్ చేయొచ్చు.
సో స్టోన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే సూక్ష్మంలో మోక్షం. సో తొందరగా రేస్ ఎంటర్ అయ్యి కొంచెం తొందరగా కర్మ సైకిల్ కానీ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కెరియర్లో డెవలప్మెంట్కి కొంచెం తొందరగా చేయూతగా ఉంటుందని చెప్పి సజెస్ట్ చేయడం. సో ఇది ఈజీ మెథడ్ అన్నమాట. ఒక స్టోన్ పెట్టుకొని దాని ద్వారా రేస్ని అట్రాక్ట్ చేయడం, ఇది ఇంకా బెనిఫిషియల్ కదా. అందువల్ల మనం ఇవన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. కాలర్ లైన్లో ఉన్నారు మేడం. జయలక్ష్మి గారు కాకినాడ నుంచి, నమస్తే అండి. నమస్తే అండి మేడం. అదే ఏం తెలుసుకుందాం మాకు మేడం గారు. హౌస్ ఉందండి మేడం గారు, హౌస్ ఉంది. జయలక్ష్మి గారు మీకు ఎప్పుడు కాల్ కలుస్తుందండి? చాలా మా లైవ్ కి ఇలా స్టార్ట్ చేయగానే మీకు కాల్ కలుస్తుంది ఎప్పుడు, ఏంటో చెప్పండి సీక్రెట్ మా కాలర్స్ కి. నాకు మా ఇంట్లో హౌస్ ఉందండి, మా అమ్మగారు లేరు, మా నాన్నగారు లేరు. ఏమండి జయలక్ష్మి గారు, ఆవిడేమో సడన్ గా పోయారు, ఇప్పుడు ఆ ఇల్లు అలాగే ఉందండి. జయలక్ష్మి గారు లాస్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఇదే కంగారు. జయలక్ష్మి గారు కూల్ గా మాట్లాడండి, క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పండి. కాల్ కలిసిందని ఎక్సైట్మెంటో తెలీదు ఏమో తెలీదు. ఒకసారి మ్యారేజ్ కోసం చేశారు. మ్యారేజ్ కాల్ లైన్లో ఉన్నారు మేడం. కాల్ డిస్కనెక్ట్ అయింది. మురళీ మోహన్ గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/6/1990 మేడం. ఓకే మేడం తో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మురళీ మోహన్ గారు. నమస్తే అండి. నా గురించి కెరియర్ గురించి ఏం బాగలేదు మేడం. ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను సెల్ ఫోన్ మెకానిక్ గా చేస్తున్నాను. ఈ మధ్య ఏ పని కూడా అనుకున్న పని కావట్లేదు మేడం. చాలా కెరియర్ చాలా డౌన్ అవుతుంది మేడం. లాస్ట్ టైం కాల్ చేసినట్టు స్టోన్ ఏదో సజెస్ట్ చేసినట్టున్నాను కదండి, ఎమరాల్డ్ గ్రీన్. లేదు లేదండి లేదండి లేదండి, ఫస్ట్ టైం కాల్ మేడం. ఫస్ట్ టైం కాల్ కలిసిందా? అవునండి అవునండి, ఫస్ట్ టైం కాల్ కలిసింది. ఇంకోటి 21/3 రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది అంటున్నారు ఈ మధ్య జనాలు. కానీ అది చాలా కాస్ట్ ఉంటది, 10 లక్షలు 20 లక్షలు దాకా ఉంటుందని అంటున్నారు. కొంచెం 21/3 రుద్రాక్ష గురించి చెప్తారా మేడం? 21 ఫేజ్ గురించి మళ్ళీ మన ప్రోగ్రామ్ లో ఒకసారి స్పెషల్ గా చెప్తాను. మీరు అన్నది కరెక్టే, వెరీ కాస్ట్లీ రుద్రాక్ష అండి. అందుబాటులో కూడా అంటే నకిలీలు ఎక్కువ ఫామ్ చేస్తారు. దాని గురించి ప్రత్యేకంగా మన కార్యక్రమంలో 21 ఫేజ్ యూజెస్ ఏంటి, ఎవరు ధరించాలి, కాస్ట్ ఎంత, అవన్నీ కూడా నేను చెప్తానండి. సో ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే కొంచెము జాతక రీత్యా జాబ్స్ షిఫ్ట్ అవుతున్నాయి అన్నారు కదండి, చేంజ్ అవుతున్నారా జాబ్స్? బిజినెస్ ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి? అవును మేడం, అంటే సెల్ ఫోన్ రిపేరింగ్ చేశాను, అది కూడా చాలా డౌన్ లో ఉంది మేడం. యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి ఏదైనా బిజినెస్ చాలా ఏదైనా బిజినెస్ చేయాలంటే సజెస్ట్ చేయండి మేడం. అప్డేట్ చేస్తాను నా జాతకం మీద. yes, యాక్చువల్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ కి బిజినెస్ షూట్ అవుతుందండి, జాబ్ అనేది షూట్ కాదు. చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. ఈ ఐడియా మీరు ఎవరికి చెప్పినా వాళ్ళకి ఎగ్జిక్యూట్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి. మీకు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా, సో అందుకని ఏం చేస్తారంటే కొంచెం కంప్యూటర్ హార్డ్వేర్ కానీ అట్లాంటి ఫీల్డ్స్ పట్టుకోండి. సాఫ్ట్వేర్ కూడా పర్వాలేదు, హార్డ్వేర్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు సెల్ ఫోన్ రిపేర్ కానీ ఇట్లాంటి టెక్నికల్ వే పట్టుకొని దాంట్లో మీరు ఓపిక్గా ఒక 4 ఇయర్స్ ట్రావెల్ చేస్తే కానీ స్టెబిలిటీ రాదండి. అలానే మళ్ళీ మీరు జాబ్స్కి వెళ్తే జాబ్స్లో చాలా బ్రేకప్స్ వచ్చి చేంజెస్ ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు చెప్పిన ఫీల్డ్స్ నోట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. అలాగే మోహన అని పెట్టండి. సిగ్నేచర్ ఏంటంటే నేమ్ వైబ్రేషన్ బట్టి మురళి అన్న నేమ్లో అంత రావట్లేదు. సిగ్నేచర్లో మోహన ఒక ఏ యాడ్ చేసుకొని కొంచెం పెడితే కొద్దిగా బెటర్ వైబ్రేషన్ ఉంటుందండి. ఆల్ ద బెస్ట్. కొంచెం 5 నెంబర్ ఫాలో చేయండి, లక్కీ నెంబర్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. శ్రీనివాసాచారి గారు నల్గొండ నుంచి, నమస్తే అండి. శ్రీనివాసాచారి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఈ మా కొన్ని రోజులు షాప్ నడిపించామండి. హలో చెప్పండి చెప్పండి, వినబడుతుంది. షాప్ నడిపిస్తే షాప్ తీసేసిన ఇప్పుడు షాప్ పెట్టాలనే ఆలోచన ఉంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఉందా శ్రీనివాసాచారి గారు? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు మేడం. ఓకే, ఇప్పుడు మళ్ళీ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? బిజినెస్ పెట్టుకుంటూ నడుస్తుందా, వేరే విషయం అన్నా? నేను ఎనర్జీ చూస్తానండి, డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా. ఐ విల్ సీ ద ఎనర్జీ బట్ ఆర్ కార్డ్. ఓకే లైన్లో ఉండండి, మీరు కంగారు పడినా ఏదైనా కాల్ కట్ అయిపోతుంది. ఇందాక జయలక్ష్మి గారు కట్ అయిపోయింది కాల్. సో శ్రీనివాసాచారి గారు బిజినెస్ చేయాలనుకుంటున్నారు, బిజినెస్ వారికి కలిసి వస్తుందా లేదా, ప్లీజ్ గివ్ ఎనర్జీ యూనివర్స్, ప్లీజ్ గివ్ వన్ టారో కార్డ్. ఎస్ అండి, బిజినెస్ అయితే కలిసి వస్తుంది, కార్డ్ ప్రకారం అయితే ఎనర్జీ వస్తుంది. శ్రీనివాసాచారి గారు వినపడుతోందా?
బిజినెస్ అయితే ప్రస్తుతము చాలా పరిస్థితులు పాజిటివ్ గా ఉన్నాయండి మీకు. కాకపోతే లైఫ్ లో అంటే గతంలో కొంచెం లాసెస్, ఒకరి చేత మోసం చేయబడడం ఇలాంటి థింగ్స్ జరిగినట్టుగా ఉంది ఎనర్జీలో. సో అట్లా ఏమైనా జరిగిందండి ఫైనాన్షియల్ లాస్ కానీ, లేకపోతే ఎవరైనా కొంచెం మోసం చేశారా నమ్మించి? సో ఇలాంటి ఇష్యూస్ కొంచెం ఉన్నాయండి, అది చూసుకోండి. ఎందుకంటే ఎనర్జీ వస్తుంది బట్ స్టిల్ ఒకరి చేత చీట్ చేయబడము ఇలాంటి థింగ్స్, సైకిల్స్ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి అండ్ పంచముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి శ్రీనివాసాచారి గారు. బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. రవికుమార్ గారు శ్రీకాకుళం నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం నాది 2nd January 1980. ఓకే, 2nd January 1980. ఫోర్ ఓ క్లాక్ ఆర్ 4:30 అనమాట, జస్ట్ 4 అనుకోండి. అంటే మామూలుగా ఫ్యూచర్ లో అంటే ప్రస్తుతానికి బాగానే ఉంది లైఫ్ అంతా, అంటే పాజిటివ్ అనేది ఫైనాన్షియల్ గా గట్రా ఇంకా బాగా డెవలప్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా రుద్రాక్షం ధరించచ్చా లేకపోతే ఏమైనా ఈ ఉంగరాలు ఇక్కడ పెట్టుకోవచ్చు అది కరెక్టా కాదా అని చిన్న డౌట్ మీద చేస్తాను. సో రుద్రాక్ష ధరించచ్చు, యాక్చువల్ గా స్పిరిచువల్ గా ఉండే డేట్ ఆఫ్ బర్త్ ఇది. 2nd January 1980 డెస్టినీ నెంబర్ 3 వస్తుంది, వెరీ స్పిరిచువల్ డేట్ ఆఫ్ బర్త్. అంటే ఆధ్యాత్మికంగా ఉండడం గానీ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపించడం గానీ ఎక్కువ కనబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ లో. ఆటోమేటిక్ గా స్పిరిచువల్ వైపు మనసు లాగుతూ ఉంటుంది అనమాట మీకు. మీరు ఎప్పుడు ఆ భగవద్గీతనో ఏదో ఇలా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ ఇలా చూడటం వల్ల మీరు చాలా రిలీఫ్ పొందుతారనమాట డేట్ ఆఫ్ బర్త్ బట్టి. ఓకే, సో రుద్రాక్ష సజెస్ట్ చేయాలి అంటే కొంచెము ఆస్ట్రాలజీ హారోస్కోప్ బట్టి అయితే మనకి కరెక్ట్ గా వస్తుందండి. కరెక్ట్ రుద్రాక్ష అయితే సజెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనము జాతక చక్రం ఏమి చూడట్లేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎనర్జీ అది చూస్తున్నాం కదా రవి గారు. సో కాబట్టి ప్రస్తుతం మామూలుగా నార్మల్ గా వేసుకోవాలంటే షణ్ముఖి రుద్రాక్ష ఒకటి వస్తుంది, అది ధరించండి. అంటే స్పిరిచువాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదు కెరియర్ ఇంకా ఫ్లరిష్ అవ్వాలి ఇంకా బాగుండాలి ఫ్యూచర్ ఇది అంటే నాకు కరెక్ట్ గా టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నిటి బట్టి ఆస్ట్రాలజీ బట్టి ఏం పీరియడ్ నడుస్తుందో అట్లా చూసుకుంటే మనం కరెక్ట్ గా సజెస్ట్ చేయొచ్చు. ఒకసారి ఆఫీస్ కి కాల్ చేయండి రవి గారు. ఓకే, ఫ్యూచర్ అయితే బాగుందండి, వరి అవ్వాల్సింది ఏం లేదు, స్పిరిచువల్ గా వెళ్ళండి, బాగుంటుంది ఫ్యూచర్. రవికుమార్ గారు స్క్రీన్మే కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి, 9676569666, అలాగే 9676815666. అలాగే మేడం నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. రాము గారు ఖమ్మం నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి? ఉంది మేడం. చెప్పండి. 92/8/1 మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలండి రాము గారు? లైఫ్ గురించి మేడం. భార్య భర్తల సంబంధ చాలా గొడవలు అవుతున్నాయి మేడం. చాలా కలుసుకుంటానికి ట్రై చేస్తున్నాం కానీ చాలా ఉండట్లేదు మేడం. ఆమె మాట నేను, ఆమె మాట నేను మేడం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను మేడం. మీరు ఎలాగో విన్నారు కదా, చాలా పట్టుదలగా ఉంటారు. అంటే మీరు కరెక్ట్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా. మనసులో ఏం పెట్టుకోరండి, ఓపెన్ గా ఉంటారు. ఇదే ప్రాబ్లం వస్తుందండి మ్యారిటల్ లైఫ్ లో, ఇంత స్ట్రైట్ గా ఓపెన్ గా ఉండడం కూడా చిక్కులు కలిగిస్తాయి. చూస్తున్నాను రాము గారు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో రెమెడీ ఏంటో చెప్తాను. ఎనర్జీ చూస్తున్నాను మీకు. రాము అనే పిలిపించుకుంటారండి నేము? నెగటివ్ వైబ్రేషన్ అయితే ఉందండి, దాని వల్ల ఎంత కష్టపడుతున్నా ఎంత కరెక్ట్ గా ఉన్నా సమస్యలు వస్తూనే ఉన్నాయి. లైఫ్ లో చాలా ఎమోషన్స్ హట్ గా అవుతున్నారండి, ఎమోషనల్ గా చాలా హట్ అవుతున్నారు. ప్రేమాభిమానాలు అయితే కనిపించట్లేదు, అదే యాజ్ టారో కార్డ్ ఎనర్జీ బట్టి ఎమోషనల్గా అన్నీ ఉన్నాయండి. కెరియర్ బాగుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎట్లా వచ్చి ఎమోషనల్గా మనకి ఫుల్ఫిల్మెంట్ అయితే కనిపించట్లేదు ఎనర్జీ బట్టి. సో ఒకసారి మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అంతా చూస్తే మనం కరెక్ట్ రుద్రాక్ష అనేది దీనికి సజెస్ట్ చేయొచ్చు. నార్మల్గా అంటే అర్ధనాదీశ్వర రుద్రాక్ష అనేది ధరిస్తే కొంచెం రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. బట్ ఏంటంటే కొంచెం మొత్తం హారోస్కోప్ చూస్తే ఇంకా యాప్ట్గా చెప్పొచ్చు అండి రుద్రాక్ష అంటే టైం అన్నీ తీసుకొని జాతక చక్రం బట్టి వెళ్తాం అనమాట. సో ఆ రకంగా వరి అవ్వాల్సిందైతే ఏం లేదు, కెరియర్ అయితే బాగుంది, ఎమోషనల్ హట్ అవ్వడం ఎమోషనల్గా ఎక్కువ కనబడుతుంది. సో రుద్రాక్ష ఒకసారి ఆఫీస్కి కాల్ చేస్తే నేను కరెక్ట్ సజెషన్ ఇస్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అండి, అంటే కరెక్ట్ రుద్రాక్ష వేసుకోవడానికి.
ఆల్ ద బెస్ట్ రామ్మోహన్ గారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9676695966 అలాగే 9676815666 ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. మీ పూర్తి జాతకాన్ని పరిశీలించి మీకు తగినటువంటి జమ్ని గాని రుద్రాక్షని గాని సజెస్ట్ చేస్తారు. అలాగే మేడం, రుద్రాక్ష అనేది పూర్తిగా జాతకం చూయించిన తర్వాతే వేసుకుంటే మంచిదంటారా, లేదంటే జనరల్గా మీరు కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఓవరాల్గా చేస్తే మంచిదంటారా? అంటే ఓవరాల్గా ఎనర్జీ, ఇనీషియల్ ఎనర్జీ కోసము రుద్రాక్షలు సజెస్ట్ చేస్తాను కిరణ్ మయ్య గారు. కానీ ఇప్పుడు రాము గారికి చెప్పినట్టు మొత్తం జాతకం చూస్తే కరెక్ట్గా మనము పాసిఫై చేయగలి, జడ్జ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు కార్డులో ఎనర్జీ ఎమోషనల్గా ప్రాబ్లమ్స్ అని వచ్చాయి, అలా దాని ప్రకారము లగ్న బట్టి దశ బట్టి కరెక్ట్గా యాప్ట్గా వేసుకుంటే వాళ్ళకి ప్రోగ్రామ్ ప్రాబ్లం అనేది రూట్ లెవెల్ నుంచి సాల్వ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇనీషియల్గా కొన్ని చెప్తుంటాను కదా, పంచముఖి, అర్ధనాది, శివరు, అది ఇనీషియల్ ఎనర్జీ రావటానికి. సో ఏదో కష్టపడి షోకి కాల్ చేస్తున్నారు, కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలని నేను టారో కార్డ్స్ బట్టి ఇనీషియల్గా కొన్ని చెప్తాను. అంటే దానివల్ల మనకి ఏంటంటే 100% కాకపోయినా ఒక 10% 20% ఎనర్జీ రావచ్చండి అట్లా. మేడం కాలర్ లైన్లో ఉన్నారు మేడం. కృపామణి గారు విజయవాడ నుంచి, నమస్తే అండి. నమస్తే మేడం. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నితీష్ కుమార్. నితీష్ కుమార్. నితీష్ కుమార్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 5/3/2002. ఏం అడగాలండి నితీష్ గురించి? నితీష్ కి ఇప్పుడు 22 సంవత్సరాలు మేడం. పనికి ఎట్లీ వెళ్ళడో చదువు మధ్యలోనే ఆపేశాడు మేడం. ఇంట్లోనే ఉంటున్నాడా? ఇంట్లోనే ఉంటున్నాడు. చూద్దామండి నితీష్. మామూలుగా అయితే ఫ్రెండ్స్ ఇట్లా తిరుగుతాడా అండి? కొంచెం ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడతాడా? ఫ్రెండ్ సర్కిల్ వల్లే ప్రాబ్లం వచ్చిందండి. ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయి డైవర్ట్ అయిపోయింది మైండ్ మొత్తం, స్టడీ పైన ఇంట్రెస్ట్ లేదు. నితీష్ ఎనర్జీ ఏంటి? ఎస్ అండి. సో ఈ ఫ్రెండ్స్ తిరగడము, కొంచెము ఖర్చు పెట్టడము ఇలాగే కనబడుతుంది అండి డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషను. సో దీనికి కరెక్ట్గా మనము జాతకం ప్రకారం రుద్రాక్ష వెయ్యాలి. ఎందుకంటే చెప్పిన మాట కూడా వినే కండిషన్లో లేడు, ఏది చెప్పినా కూడా అది నెగిటివ్గా తీసుకుంటూ ఉంటాడండి నితీష్. సో కరెక్ట్ రుద్రాక్ష వేస్తే తప్ప చేంజ్ కాదు. సో పూర్తి జాతకం పరిశీలించి రుద్రాక్ష ఇవ్వాలి. ప్రజెంట్ ఇనీషియల్గా ఏది వేస్తే కొంచెమైనా బెటర్, పంచముఖి రుద్రాక్ష ఒకటి వేయండి, కొద్దిగా బెటర్. ఎందుకంటే కొద్దిగా రుద్రాక్ష అనేది ఎప్పుడు కూడా స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఏదైనా ఇలాగ డైవర్ట్ అయిపోతుంటారు దారి మళ్ళీపోయిన వాళ్ళకి కొద్దిగా గాడిలో పడడానికి అనమాట. ఇనీషియల్గా చెప్పాను పంచముఖి, బట్ హారోస్కోప్ మొత్తం చూసి కరెక్ట్ సజెషన్ తీసుకుంటే మీరు చేంజ్ అయితే అవుతాడండి. చేంజ్ అవ్వని పిల్లాడు ఏం కాదు, చేంజ్ అవుతాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. అదే ఇప్పుడు బాడీలో, ఇప్పుడు ఇక్కడ ఏం కార్డులో కూడా చూపించింది, ఇన్నర్ ఎనర్జీస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, అసలు మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోయింది అనమాట. సో శివారాధన చేసేవాడు కూడా మారిపోయాడంటే లోపల టాక్సిక్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఇది ఇలాగే మీరు చేయనిస్తే ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పడతాడు. ఇంకా ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చొని తినడము, గొడవలు తీసుకురావడం ఇలాంటివి అయిపోతాయి. కాబట్టి ఒకసారి పూర్తి జాతకం పరిశీలించి రుద్రాక్ష తీసుకోండి, ఆఫీస్కి కాల్ చేసి అది బెటర్ అండి. ఓకేనా? రూపామణి గారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9676 7665966 అలాగే 9676815666 ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మేడం పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ చూసి అలాగే మీ జాతకాన్ని పరిశీలిస్తారండి. అలాగే మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు విజయవాడ నుంచి, నమస్తే అండి. దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అదే అదే డేట్ ఆఫ్ బర్త్ చెప్పన్నారు, ఒకసారి చెప్తా చూడండి. చెప్పండి. అది 1959. ఓకే. ఆగస్టు 13 విజయవాడలో పుట్టా, ఉదయం 9:20. సత్యనారాయణ గారు, ఇక్కడ మేము ఆస్ట్రాలజీ చార్ట్ చూసేంత టైం లేదు, లైవ్ కదా, మీకు సమస్య ఏంటో చెప్పండి. 13th August 1959 కదా డేట్ ఆఫ్ బర్త్? అవునవును. ఎస్, సమస్య ఏంటో చెప్పండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్యం బాగోలేదు, ఏ పని చేయలేకపోతున్నాను, ఏమన్నా మార్గం చెప్తారని. ఆరోగ్యం బాగోట్లేదా? నాకు లోగడ యాక్సిడెంట్ అయింది, కాళ్ళు అయ్యి ఇప్పుడు కొంచెం నడవనీయట్లేదు. ఓకే, తీసుకుంటున్నా కూడా ఫ్రీగా లేదు, ఏ పని చేయలేకపోతున్నాను. ఏదన్నా చెప్తే చేసేవారు? నేను మోటార్ ఫీల్డ్ చేసేవాడిని. సత్యనారాయణ గారికి ఇబ్బందులు వస్తున్నాయి, అదేనండి, చాలా ప్రాబ్లం ఉంది ప్రజెంట్. టారో కార్డ్ బట్టి కూడా ఎనర్జీస్లో చాలా, ఒక గత ఒక 1 ఇయర్ నుంచి స్ట్రగుల్స్ స్టార్ట్ అయినాయి సత్యనారాయణ గారు. అంతకుముందు కూడా లైఫ్ అన్నది కష్టంగానే ఉంది, కానీ 1 ఇయర్ నుంచి పనికి కూడా వెళ్ళలేనంత ప్రాబ్లం వస్తుంది అనమాట.
ఎప్పుడు లైఫ్ లో కష్టాలే ఉన్నాయి, హార్డ్ వర్క్ చేస్తానే ఉంటారు లైఫ్ లో, అది కనబడుతుంది. బట్ ఈ మధ్యలో ఇంకా ప్రాబ్లం ఎక్కువైందండి. సో ఇది సప్తముఖి రుద్రాక్ష అని వస్తుంది. సత్యనారాయణ గారు వినండి జాగ్రత్తగా, సప్తముఖి రుద్రాక్ష అని వస్తుంది. అది ధరించి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా వింటూ ఉండండి సత్యనారాయణ గారు, ఎందుకంటే ఎనర్జీస్ మొత్తం డౌన్ అయిపోయి అందువల్ల ఇన్కమ్ కూడా లేకుండా అయిపోతుంది. కొన్ని రోజులకి ఇంకా కష్టమవుతుంది, ఇప్పుడే కష్టంగా ఉంది ఇంకా కష్టమవుతుంది. కాబట్టి ఈ సప్తముఖి రుద్రాక్ష ధరించి హనుమాన్ చాలీసా ప్రతిరోజు వినండి, లేకపోతే వీలైతే చదవండి. వన్ టైం అయినా పర్వాలేదు, దీనివల్ల మీకు కొంత ప్రాబ్లం అనేది ఇనీషియల్గా రెక్టిఫై అవుతుంది. సో మీరు పర్సనల్ జాతకం కోసం కాంటాక్ట్ చేస్తే దాన్ని బట్టి మనం ఇంకా కరెక్ట్గా జమ్ కూడా సజెషన్ అయితే ఇవ్వచ్చండి. సో కాలింగ్ వచ్చి సత్యనారాయణ కాకుండా సత్య అని పిలిపించుకోండి, ఇంకా బెటర్ వైబ్రేషన్. ఆల్ ద బెస్ట్ సత్యనారాయణ గారు. 9677665936, అలాగే 9676815366 ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించడం జరుగుతుంది, మీకు తగినటువంటి జమ్ని కానీ రుద్రాక్ష కానీ సజెస్ట్ చేస్తారు. అలాగే మేడం టూ మళ్ళీ సిద్ధమాలవు సార్, అలాగే మేడం లాస్ట్ టైం కూడా మర్చిపోయాము. ఎస్ సో సిద్ధమాలు చూద్దాము మళ్ళీ ఒకసారి, ఎందుకంటే షో పాజిటివ్ ఎనర్జీ కదండి. రుద్రాక్ష దర్శనం చేసుకుంటే కొంతమందికి కొన్ని సమస్యలైనా తగ్గుతాయనే ఉద్దేశంతో మళ్ళీ సిద్ధమాలను చూపిస్తున్నది. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ సిద్ధమాల దర్శనం చేసుకోవడము. సో ఏకముఖి నుంచి 14 ముఖాల వరకు. సో రుద్రాక్ష ఇప్పుడు ఎంతమంది ప్రాబ్లమ్స్తో మన షోకి కాల్ చేస్తున్నారు, సో అట్లీస్ట్ రుద్రాక్ష మాల చూస్తేనైనా వాళ్ళల్లో కొంత ఈ షో చూసినందుకు కొంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి. సో చూడండి అందరూ ఒకసారి, రైట్, దీని సిద్ధమాల సర్వ సిద్ధమాల అండి. జీవితంలో అన్నీ సిద్ధించడానికి ఈ మాలని ధరిస్తూ ఉంటారు, ఆరు పూజ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే మేడం 2/11/2029 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి చెప్పండి. న్యూమరాలజీ ప్రకారము చాలా క్వాలిటీస్ చాలా అట్రాక్ట్ అవుతారండి, క్వాలిటీస్ చెప్తా ఉంటే. సో 2 నెంబర్ ఎవరికి ఉన్నా కూడా 2 సింగిల్ 2 11/20/29, సో వాళ్ళ లైఫ్లో ఏంటి అంటే చాలా ప్రతిదీ క్రియేటివిటీగా ఉండాలనుకుంటారండి. లైఫ్ అన్నది సంథింగ్ టోటల్ డిఫరెంట్గా ఉండాలి, లైఫ్లో ముందుకెళ్ళాలి అని పాజిటివ్ యాటిట్యూడ్తో 2 నెంబర్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో కొంతమందిలో కొన్ని సందేహాలు కూడా వస్తుంటాయి, నెంబర్ 2లో పడితే 2 వివాహాలు అవుతాయా, లేకపోతే లవ్లో పడి ఫెయిల్ అవుతారా, ఇలా అడుగుతూ ఉంటారు. సో కొంత వైబ్స్ ఉన్నాయి 2 నెంబర్కి, బట్ కరెక్ట్గా నేమ్ వైబ్రేషను కరెక్ట్గా పెట్టుకున్నా, సో కరెక్ట్ దీంట్లో మనం గైడెన్స్ ఆస్ట్రాలజికల్ గైడెన్స్లో వెళ్ళినా ఈ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు అండి. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఇదే అడుగుతుంటారు, మేడం లవ్ ఫెయిల్ న్యూస్ కంటిన్యూస్గా అవుతున్నాయి, దేనికి 2 నెంబర్కి ఇలా ఎందుకు అని చెప్పి. సో అది ఎప్పుడు జరుగుతుందంటే ఆ 2 నెంబరు చంద్రుడి సంఖ్య కాబట్టి ఆ వైబ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్స్, ద్వితీయ మ్యారేజెస్ అంటే సెకండ్ మ్యారేజెస్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే జనరల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు, కళల పట్ల విపరీతంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారండి. చాలామందిలో రైటర్స్ ఉంటారు అండ్ ఎడిటర్స్ ఉంటారు అలా అన్నమాట. డిజైనింగ్ వైపు వెళ్తే చాలా బాగుంటారు, దీంట్లో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ విదేశాల్లో జాబ్స్ చేసే వాళ్ళు కూడా మనకి ఎక్కువ మంది కనిపిస్తారు. ఇంకా వీళ్ళకి ఇష్టమైనది ఏంటి అంటే ప్రయాణాలు అంటే చాలా ఇష్టం, ఇంకా స్పిరిచువల్ ట్రావెల్ అంటే కొంతమంది టెంపుల్స్ విజిట్ చేయటము అలా ఉంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ని ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటారు. ఇలా రెండు బట్టి ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ని కూడా చూస్తూ ఉంటాం, బికాజ్ ఇది చంద్ర సంఖ్య అంటే చంద్రుడు అంటే 16 కళలు కారకుడు కాబట్టి వీళ్ళలో అన్ని కళలు ఉంటాయి అండ్ చాలా ఇంటెన్స్ అండ్ అట్రాక్టివ్గా కనబడుతూ ఉంటారు 2 నెంబర్లు ఎవరున్నా. సో వెరీ అట్రాక్టివ్, ఎక్కువ మంది పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో కొంచెము జాలి, దయ, కరుణ ఇవి కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే 2 నెంబర్లో ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క క్వాలిటీస్ కిరణ్మయ్య గారు. ఒక జనవరిలో అంటే ఒకలా ఉంటారు, ఫిబ్రవరిలో అంటే కొన్ని క్వాలిటీస్ మారుతాయి, ఇక మార్చ్లో పుట్టిన వాళ్ళు 2 నెంబర్ అంటే చాలా కళాకారులు ఉంటారు. సో కళలు బేసిక్గా క్రియేటివిటీ, సో కంప్యూటర్స్లో డిజైనింగ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ఫ్యాషన్ డిజైనర్స్గా బొటిక్స్ రన్ చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు, ఇలా చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఎమోషనల్గా ఏదో ఒక ఇబ్బందులు వీళ్ళ లైఫ్లో వీళ్ళకి వస్తూనే ఉంటాయి, బట్ ఆ వచ్చిన దాన్ని కరెక్ట్ గైడెన్స్తో వాళ్ళు సాల్వ్ చేసుకున్నట్టయితే సో లైఫ్లో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళు ఎక్కువగా కొంచెం వైట్ కలర్ చూస్తే అట్రాక్ట్ అవుతారు అండ్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం, ఏ ఫుడ్ అయినా డిఫరెంట్ టేస్ట్ ఉన్న ఫుడ్స్ తినాలని. అండ్ కొంతమంది అమ్మాయిలు అయితే కుకింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు, మంచిగా కుకింగ్ చేసి పెట్టడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఇంకా చాలా ఉంది 2 గురించి చెప్పడానికి. సో మళ్ళీ మన ప్రోగ్రామ్స్లో 2 నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఒక్కొక్క మంత్లో 2 నెంబర్ ఎలా ఉంటుంది,
జనవరిలో అలా ఉంటుంది ఫిబ్రవరి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. కిరణ్మయ్య గారు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూసారు కదండి, ఎవరికైతే కాల్ కనెక్ట్ అవ్వలేదు, కనెక్ట్ అయి కూడా మాట్లాడలేకపోయారో, లేదు అంటే సపరేట్గా జాతక పరిశీలన చేయించాలి అనుకుంటున్నారో, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 9677665936, అలాగే 9676855666. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి బీఆర్కే న్యూస్.